హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 12 మంది అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మాజీ మంత్రి భాజపా నేత ఈటల రాజేందర్ సతీమణి, ఈటల జమున సైతం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రస్తుతం 30 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఇటు కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇవాళ 3 స్వతంత్ర అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తంగా 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా నామినేషన్ల పరిశీలనలో 9 మందిని అధికారులు తిరస్కరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హృషికేశ్ కరీంనగర్ నుండి అందిస్తారు. హృషికేశ్ చెప్పండి. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎంత మంది బరిలో ఉంటారనేది తేలిపోయింది. దీనికి సంబంధించి ఉత్కంఠ వాతావరణం నెలకొన్నటువంటి దరిమిలా మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 30 మంది బరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 61 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి నుంచి కూడా నామినేషన్ల పర్వంలో 61 నామినేషన్లు దాఖలాలైన నేపథ్యంలో పరిశీలనలో స్క్రూటినీలో 19 రిజెక్ట్ కాగా మొత్తంగా 42 మంది బరిలో ఉన్నారు. 42 మందిలో నిన్న ఈ ఒక్కరోజు నిన్న ఎవరు నామినేషన్ ఉపసంహరించుకోలేదు. కానీ ఈ రోజు మాత్రం ఏకంగా 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి కొనసాగింది. దీనికి సంబంధించి ప్రధానంగా 12 మంది అభ్యర్థుల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈటల రాజేందర్ సతీమణి జమున ప్రతిసారి నామినేషన్ వేయడం ఆనవాయితీగా వస్తుంది. అదొక సెంటిమెంట్ గా ఉన్నటువంటి పరిస్థితులలో ఈటల జమున ఈ రోజు నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అదే విధంగా మరొక రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంటెల లింగారెడ్డి ఉన్నారు. ఈయన కూడా ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో మొత్తంగా 12 మంది నామినేషన్ ఉపసంహరించుకోగా 42 మంది నుంచి 30 మంది బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి కడప నుండి అందిస్తారు. శ్రీనాథ్ రెడ్డి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి బద్వేల్ ఉప ఎన్నికలలో ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు గడువు చివరి రోజు కావడంతో 3 నిన్నటి వరకు నామినేషన్ దాఖలులో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు చివరి రోజు 3 నామినేషన్లు దాఖలు నుంచి విత్డ్రా అయ్యారు. మొత్తానికి 15 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. మిగతా కొంతమంది ఇండిపెండెంట్లు, చిన్న రాజకీయ పార్టీల నుంచి కూడా మిగతా అభ్యర్థులు ఉన్నారు. దాదాపుగా 15 మంది వారి యొక్క భవితవ్యాన్ని బద్వేల్ ఓటర్ల ముందు ఉంచబోతా ఉన్నారు. మేనిఫెస్టోలతో మరికొద్ది రోజుల్లో ప్రజలకు ఇప్పటికే ప్రచార పర్వం కొనసాగుతా ఉంది. ఎవరైతే ప్రధాన పార్టీ అభ్యర్థులు మినహా మిగతా వాళ్ళు ప్రచారం ఎక్కడా కనిపించినప్పటికీ రేపటి నుంచి ఈ రోజు నామినేషన్లు విత్డ్రాలు అవన్నీ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా ప్రచారం ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి. గులాబీ ప్లీనరీకి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 25న 14,000 మంది ప్రతినిధులతో ప్లీనరీ జరగబోతోంది.